చరిత్ర ఎన్నడూ చూడని, చరిత్ర ఎన్నడూ ఎరగని సార్వత్రిక ఎన్నికల సమరానికి మేమంతా సిద్ధం యాత్ర పేరిట సమర శంఖం పూరించారు జగనన్న. చేసిన మేలును ప్రజలకు వివరించి మరోసారి ప్రజా తీర్పు కోరేందుకు జనం మధ్యలోకి వచ్చారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 11:50 బయలుదేరిన సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు మధ్యాహ్నం 1 గంటకు చేరుకున్నారు. తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి ఆ మహానేతకు నివాళులు అర్పించిన అనంతరం తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి భారీ ఎత్తున తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు అభిమానుల నినాదాల నడుమ బస్సు యాత్రను ప్రారంభించారు. ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి వద్దకు బస్సు యాత్ర ద్వారా చేరుకున్న జగనన్నకు భారీ క్రేన్తో గజమాల వేసి ఘనస్వాగతం పలికారు. ప్రజలు భారీ ఎత్తున తరలి రావడంతో వేంపల్లి జనసంద్రంగా మారింది. వేంపల్లి అడ్డరోడ్డు నుంచి హనుమాన్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహించారు. అవ్వా తాతల నుంచి చిన్నపిల్లలతో కిలోమీటర్ల కొద్దీ ఇసుకేస్తే రాలనంత స్థాయిలో రోడ్డుపై క్రిక్కిరిసిన జనం మేమంతా సిద్ధం యాత్రకు నీరాజనాలు పలికారు. మండు టెండను కూడా లెక్క చేయకుండా చంటి బిడ్డలను ఎత్తుకుని బస్సు వెంట నడుస్తూ బంతిపూల వర్షం కురిపిస్తూ అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఇక ప్రొద్దుటూరు బహిరంగ సభకు సాయంత్రం 6:30కు సీఎం చేరుకున్నారు. అప్పటికే 30 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం జనంతో క్రిక్కిరిసిపోయింది. సీఎం జగన్ వేదికపైకి చేరుకుని ర్యాంప్ వాక్ చేస్తూ అభివాదం చేస్తున్నంతసేపు ప్రాంగణం ప్రజల హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో చేసిన మంచిని వివరిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సర్కార్ 2014-19 మధ్య చేసిన మోసాలను ఎండగడుతూ సీఎం జగన్ చేసిన ప్రసంగానికి విశేష స్పందన లభించింది. మీ గ్రామాల్లో ఉన్నా, మీ పట్టణాల్లో ఉన్నా, ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి, స్టార్ క్యాంపెయినర్లుగా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బయటికి రావాలని, వాళ్లే కాకుండా 100 మందికి చెప్పి ఓటు వేయించాలి అని, స్టార్ క్యాంపెయినర్లుగా వచ్చి వాళ్ళ అన్నకు, వాళ్ళ బిడ్డకు తోడుగా నిలబడాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. ప్రొద్దుటూరులో సీఎం జగన్ నిర్వహించిన సభ వైఎస్ఆర్ కడప జిల్లా చరిత్రలో అతిపెద్ద ప్రజాసభగా నిలిచింది. ప్రొద్దుటూరు సభ రాత్రి 8 గంటలకు ముగిసింది. అనంతరం వైఎస్ఆర్ కడప జిల్లాలో మేమంతా సిద్ధం యాత్ర ముగించుకుని రాత్రి 9:20కు నంద్యాల జిల్లా చాగలమర్రికి చేరుకున్నారు జగనన్న. చాగలమర్రిలో జనం జగనన్నకు నీరాజనాలు పలికారు. దారి పొడుగునా ఘన స్వాగతాల నడుమ ఆళ్లగడ్డ క్రాస్లో బస చేసేందుకు ఏర్పాటు చేసిన శిబిరానికి రాత్రి 10 గంటలకు చేరుకున్నారు. ఇలా మేమంతా సిద్ధం యాత్ర మొదటి రోజు గ్రాండ్ సక్సెస్ కావడంతో అటు పార్టీ శ్రేణుల్లోనూ, ఇటు నాయకుల్లోనూ నయాజోష్ నెలకొంది.